వైఎస్ఆర్ చెరగని చిరునవ్వు చెక్కు చెదరని రూపం కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత కష్టమైన పనైనా వెనుకడుకు వేయలేదు గుండె నిబ్బరంతో ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే గుండె నిబ్బరంతో ఏ పనినైనా ఏ పనినైనా గుండె నిబ్బరంతో సాధించాడు వైఎస్ఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజల మీద ఎంత ఉంటే అలాంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తారు సాయం అడుగుతే మన పరా అని తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా చేశాడు నాట మా నాన మాటిస్తే బంగారు మూట ఇచ్చినట్టే శత్రువులు సైతం శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్ఆర్ ఈరోజు జూలై ఎనిమిది వైఎస్ఆర్ గారి జయంతి రోజు మనందరికీ పండుగ రోజు కనుక ఆయన చూపిన బాటలో నడవడానికి ఆయన పుట్టినరోజునే ఈరోజు మన పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం వైఎస్ఆర్ గారి ఆత్మీయత మళ్ళీ పంచటానికి ఆయన నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టడానికి వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడానికి ఈ రోజున వైఎస్ఆర్ గారి డెబ్బై రెండవ జయంతి రోజున మన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విధి విధానాలను రాజన్న బిడ్డ సవినయంగా మీ ముందు పెట్టబోతోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలోని మూడు ముఖ్యమైన అంశాలు సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వం మొదటి అంశం సంక్షేమం ప్రజలకు ఆత్మనిబ్బరం దేనివ దేని ద్వారా కలిగించగలమో రేపటిపై భరోసా ఎలా కలిగించగలమో అదే సంక్షేమం తమని తాము అభివృద్ధి పరుచుకునేలా అవకాశాలు కల్పించడమే వైఎస్ఆర్ గారి సంక్షేమం వైఎస్ఆర్ గారు చేసిన సంక్షేమ సంతకం వేసిన సంక్షేమ బాట ఈ రోజుకి కూడా ఒక రోల్ మోడలే రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఏది వీలైతే అది చేశాడు రైతులకు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని జల జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శికుడు వైఎస్ఆర్ పేదరికం నుంచి బయటికి రావాలంటే ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని వాళ్ళు చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలే కాదు తరతరాలు మారిపోతాయని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతోమంది పేద పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు దేశంలో ఎవరు ఊహించలేదు పేద విద్యార్థులకు పూర్తి వంద శాతం ఫీజు రీంబర్స్మెంట్ ప్రపంచంలో ఎవరూ ఊహించలేదు పేదవాడు గొప్పవాడు లాగా కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి అది కూడా ఉచితంగా వైద్యం చేయించుకోగలడు అని ఎవరూ ఊహించలేదు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకే కుయ్ 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 అని ఎక్కడ అవసరమైతే అక్కడ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఉపాధి కల్పించే విషయంలో వైఎస్ఆర్ గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే మూడు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు దాదాపు పదకొండు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ మహిళలు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకే రుణాలిచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్లు లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు భూమి లేని నిరుపేదలకు భూమినిచ్చి ఉపాధి కల్పించాడు ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లుండాలని తప్పించాడు కృషి చేశాడు మనసు పూర్తిగా ఆకాంక్షించాడు అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో రాజన్నను నిలిపిన సంక్షేమం అది మళ్ళీ ఆ వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తీసుకురావటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం కానీ ఏ సంక్షేమానికైనా లక్ష్యం ఒకటే పేదరికం నుంచి పేదరికం నుంచి వాళ్ళని ఆదుకోవడం పేదరికాన్ని రూపుమాపడం కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో సంక్షేమము ఎలా ఉంది పెట్టే పైసలు పెడతనే ఉన్నాం పోయే పైసలు పోతనే ఉన్నాయి కానీ రోగం మాత్రం బాగు కావట్లేదు అన్నట్టు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సాధించుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము పేదలము మాకు వైట్ కార్డులు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా కూడా రూపాయి బియ్యం కోసము రేషన్ షాపుల బయట లైన్లలో నిలబడుతూనే ఉన్నారు పేదరికము పోలేదు లక్షల కోట్లు అప్పు చేసినా కూడా పేదరికము పోలేదు ఈ రోజుటి కూడా ఈ రోజుటి కూడా మాకు ఇల్లు కట్టించండి మాకు ఫీజు రీంబర్స్మెంట్ చేయండి మాకు ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వండి రైతులను ఆదుకోండి ఆత్మహత్యలు చేసుకుండా ఆదుకోండి ఉపాధి కల్పించండి అని అడుగుతూనే ఉన్నారు పేదరికం నుంచి ప్రజలు బయట పడలేరు ఎవరైనా బయట పడ్డారు అంటే అది కేసీఆర్ గారి ఫ్యామిలీ అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్ చక్కబెట్టుకోవాలా అన్నట్టు అందిందల్లా దా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు కానీ ఈ రోజుటి వరకు తెలంగాణలో మేము పేదలము అని బాధపడేవాళ్ళు ఎంతోమంది సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళు రాజన్నను తలుచుకునేవాళ్ళు ఎంతోమంది ఈ రోజు వరకు తెలంగాణలో ఇంకా ఉన్నారంటే దానికి కారణము వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన నేను కరీంనగర్లో ఒక అక్కను కలిసాను ఆ అక్క చెప్పింది అమ్మా నా భర్తకు కరోనా వస్తే పదకొండు లక్షలు అప్పు చేశాను కానీ లాభం లేకపోయింది చనిపోయాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తొమ్మిదేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఇందరమ్మ ఇల్లు వస్తే ఆరు కది అమ్మేసి ఆ అప్పు తీర్చాను ఇంకా ఐదు లక్షలు అప్పు అలాగే ఉంది అని ఒక పక్క భర్తను కోల్పోయి ఇంకో పక్క ఇల్లు పోయి ఇంకో పక్క అప్పులు పాలైపోయి ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి ఈ కొడుకును చదివించుకోవాలి నేను ఎలా బ్రతికేదమ్మా ఇవన్నీ ఎలా చేసేదమ్మా అని తను ఏడుస్తే నాకు కన్నీలు ఆగలేదు